నమస్తే, నేను సంతోషి. మీరు చూసింది ఏసీటీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్, అభినందనలు తెలిపిన ప్రజాప్రతినిధులు, అధికారులు. డ్వాక్రా సంఘాల ఏర్పాటు టీడీపీ ఘనతే, ప్రభుత్వ విప్ చంద్రని ప్రభాకర్ వెల్లడి. బ్రాహ్మణుల సంక్షేమానికి పెద్దపీట, రుణాలు పంపిణీలో ఎమ్మెల్యే బడెటి బుజ్జి. యువత చేతుల్లో దేశ భవిష్యత్, ఓటర్ల దినోత్సవంలో కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ఏలూరులో కథం తొక్కిన కేబుల్ ఆపరేటర్లు సమస్యలు పరిష్కరించాలని ఎంపీ మాగంటికి వినతి. సుఖమైన నివాసానికి శుభప్రదమైనది ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ హైస్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ 7/7/2018 ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్ తో రూపుదిద్దుకుంటోంది. 3 ఫేజ్ కరెంట్, 24 గంటలు నీటి సదుపాయం, బ్లాక్ టాప్ రోడ్స్, చిల్డ్రన్ పార్క్, ట్రీ ప్లాంటేషన్, డ్రైనేజ్. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్తో స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడును. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు. కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. ఫోన్ 9440188786. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా ప్రవీణ్ కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. స్థానిక కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో ప్రస్తుతం ఇన్ఛార్జ్ కలెక్టర్గా వ్యవహరిస్తున్న జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి నుండి ఆయన బాధ్యతలు స్వీకరించారు. విశాఖపట్నం కలెక్టర్గా ఉన్న ప్రవీణ్ కుమార్ను పశ్చిమ కలెక్టర్గా ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను వేగవంతం చేసి అన్ని వర్గాలకు మేళ్లు కలిగేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ సందర్భంగా ఏలూరు ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్సీ రాము సూర్యారావు, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సంఘాల ప్రతినిధులు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈరోజు వెస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్గా నేను బాధ్యత తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు
ఏ స్థాయిలో ఏ జిల్లాలో ఏ పోస్ట్ ఇచ్చినా మేము క్యాడర్ ఆఫీసర్ కానీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కానీ ఇక్కడ పనిచేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వం వారికి, అలాగే ఇక్కడ వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా నీతి నిజాయితీతో పనిచేయడానికి ప్రయత్నం చేస్తూ, అలాగే మా జిల్లాలో ఉన్న అధికారులు వాళ్ళందరి సహకారంతో ప్రజల సహకారంతో ప్రజలకి ఇప్పుడు దాదాపుగా మన దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో ఎన్నో ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు కల్టీఆర్ స్థాయిలో అందరితో కలిసి పనిచేస్తాయి. అందుకే వెస్ట్ గోదావరి జిల్లా ప్రజలకి సహకరించమని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. రాష్ట్రంలో తొలిసారిగా డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని ప్రభుత్వ విప్ దేందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. అమరావతిలో జరిగే డ్వాక్రా సంఘాల అభినందన సభకు దేందలూరు నియోజకవర్గం నుండి దాదాపు 150 బస్సుల్లో డ్వాక్రా మహిళలు బయలుదేరి వెళ్లారు. ఈ బస్సులను దుగ్రాల్లోని విప్ క్యాంప్ కార్యాలయం నుండి జెండా ఊపి ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చింతనేని మాట్లాడుతూ, డ్వాక్రా సంఘాల ఏర్పాటు నుండి నేటి వరకు సభ్యులకు అనేక రాయితీలు అందిస్తూ వారు ఆర్థికాభివృద్ధికి చేయూతను అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రతి ఒక్క ఆడబడుచు దీవించాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎంలో సురేష్, వేణుగోపాల్, సుమలత, నాయకులు వేగుంట కిషోర్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సార్, ఇప్పుడు మన బస్సులన్నీ కూడా స్టిక్కర్లు పెట్టేస్తారు. మన కాంతి సంతోషిస్తున్నాము. మేము ఈ గవర్నమెంట్కి ఇంకా ఎప్పుడు బాధ్యతగా ఉంటామని అందరూ మా గ్రామం నుంచి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. కూడా అమరావతి వెళ్తాం, వెళ్ళి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ మందరం కూడా ఆహ్వానం పంపించాం. మీరందరూ కూడా వచ్చారు, మరి అందరూ కూడా ఆనందంగా వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సందేశం విని ఆఖరి వరకు ఉండి భోజనం చేసుకుని మళ్ళీ అట్లా ఎల్లుళ్ళు అట్లాగే రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు తర్వాత 5000 అట అవి కూడా చెక్లు ఇచ్చేస్తారట. మీకు ముందే ఎలక్షన్ వస్తుంది కాబట్టి మార్చుకోవడానికి వీలు పడదు కాబట్టి ముందే చెక్లు ఇచ్చేస్తారట. ముఖ్యమంత్రి గారు కూడా టీవీలో చెప్తుండే, నేను టీవీ చూసి వచ్చాను పైన, మీరందరూ కూడా వెళ్ళాలి. దీనిలో మీరు వెళ్ళేటప్పుడు దూరాభారం లేదా పెద్ద వయసు వాళ్ళని తీసుకురాకూడదు. అది వాళ్ళని తీసుకొచ్చారు, అది అక్కడ కావాలని తీసుకొచ్చారు. మీరు చూసుకోవాలి లీడర్లు ఎవరికి ఏ ప్రమాదం జరిగినా మనందరం తట్టుకోలేదు, జనాలందరూ సమాధానం చెప్పాల్సింది మీరు. డోక్రా మహిళలకు గ్రూప్కి వచ్చి 100,000 రూపాయలు, ఒక ఆడపడుచుకు వచ్చి 10,000 రూపాయలు పసుపు కుంకుమ గురించి చేసినందుకు మీకు ధన్యవాదాలు. అలాగే దెందులూరు నియోజకవర్గం చింతమనేని గారికి కూడా మళ్ళీ మీరే మాకు ఎమ్మెల్యేగా ఉండాలని, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మీరే రావాలండి సీఎంగాను. మాకు 1000 రూపాయలు
దేశంలో మొట్టమొదటిసారి బ్రాహ్మణుల సంక్షేమం కోసం కార్పొరేషన్ క్రెడిట్ సొసైటీలను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని ఏలూరు ఎమ్మెల్యే బడ్డెటి బుజ్జి అన్నారు. స్థానిక రామచంద్రరావుపేటలోని బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 60 మంది లబ్ధిదారులకు 11 లక్షల రూపాయల రుణాలను ఆయన అందజేశారు. ఒక్క లబ్ధిదారునికి కారును కూడా అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాము సూర్యారావు, కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ చైర్మన్ ఎంబీఎస్ శర్మ, గవర్నింగ్ బాడీ సభ్యులు బి సుబ్రహ్మణ్యేశ్వరరావు, జి వెంకటరామయ్య, వివిఎన్ఎస్ శైలేంద్ర, పి దుర్గా, మంత్రి ప్రగడ శ్రీహర్రావు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్ కానీ లేదా ఒక ఏదైనా ఒక పదవి కానీ వస్తే చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే ఆ వ్యక్తులు బాగుపడతారు. ఇక్కడ జరిగింది అది కాదు. కార్పొరేషన్కి ఇచ్చినటువంటి పదవి పూర్తిగా న్యాయం చేస్తూ ఆ కులానికి సంబంధించిన పేద బ్రాహ్మణ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి ఆర్థికంగా పైకి తీసుకొచ్చే విషయంలో శర్మ గారు పూర్తిగా సక్సెస్ఫుల్ అయ్యారని చెప్పి తెలుగుదేశం పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా అనేక సందర్భాల్లో పోయాం. 10 సంవత్సరాలు అపోజిషన్లో కూడా ఎప్పుడో ఒకసారి దూర ప్రాంతాల్లో కూడా వచ్చినప్పుడు మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారంటే విమానాల్లో కూడా వెళ్ళి సర్వీస్ చేసిన సంఘటన సందర్భాలు ఉన్నారు అనేది అందరికీ తెలిసిన సత్యం. ఈ పేద వర్గాలు ఖచ్చితంగా ప్రభుత్వం చూపించిన ఈ సహాయాన్ని అందుకుని అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని చెప్పేది ఏంటంటే అందరికి కూడా మరి ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుని చంద్రబాబు నాయుడు గారికి ఆశీస్సులు అందించవలసిందిగా అందరినీ కూడా కోరుతున్నాము. మరి ఎవరైతే వచ్చి మాటలు చెప్పినా మనం ఈ ప్రభుత్వం మన సంరక్షణ కోసం బ్రాహ్మణుల సంక్షేమం కోసం కట్టుబడి ఉంది. అనేక సంక్షేమాలు కార్యక్రమాలు రూపొందిస్తూ దాసగిరికతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకి మరి సంపూర్ణ మద్దతు పలకాలని కోరుకుంటూ దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉన్నదని వారంతా ఓటరుగా నమోదు కావడంతో పాటు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. 9వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా స్థానిక అశోక్ నగర్లో కేబీటీటీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జిల్లా కేంద్రమైన ఏలూరులో ఘనంగా నిర్వహించారు. తొలుత 2K రన్ నిర్వహించి అనంతరం కేబీటీటీ హైస్కూల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకుంటే మంచి ప్రభుత్వాలు వస్తాయని, అప్పుడే సమర్థవంతమైన పాలనతో దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ఎమ్మెల్సీ రామ సూర్యారావు మాట్లాడుతూ ఓటు అమ్ముకుని చేటు తెచ్చుకోకుండా చిత్తశుద్ధితో హామీలు నెరవేర్చే నాయకులను ఎన్నుకోవాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ చట్టసభలకు నీతివంతమైన నాయకులను ఎన్నుకోవాలని సూచించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి శైలజ మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగించుకోవటం ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యత అన్న అంశాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అనంతరం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లోని విజేతలకు బహుమతులు అందజేశారు. కొత్త ఓటర్లకు ఓటర్ గుర్తింపు కార్డులను అందజేశారు. కార్యక్రమంలో ట్రైనింగ్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ పాలిప్రసాద్, జడ్పీ సీఈఓ నాగార్జున సాగర్, డీఈఓ రేణుక, ఆర్ఐఓ ప్రభాకర్, వివిధ సంఘాల నేతలు చిలకలపల్లి కట్లయ్య, హరికృష్ణ, నేతల అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు. సూర్యనారాయణ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అంటే కలెక్టర్ స్థాయి వరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన షెడ్యూల్
ఫాలో చేస్తూ ఈ అసెంబ్లీ డివిజన్ కార్యక్రమం తయారు చేస్తాం. అందులో కలెక్టర్తో పాటు అంటే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్తో పాటు కాన్స్టిట్యూన్సీ స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఎలక్షన్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఈఆర్ఓగా ఇక్కడ ఉన్నారు, సిఓ గారు ఉన్నారు, ఆర్డీఓ గారు ఉన్నారు, క్షేత్ర స్థాయిలో ఎంతమంది డిప్యూటీ కలెక్టర్స్ బాధ్యతని వహిస్తున్నారు. ఆ ఓటు హక్కు కోసమని భారత రాజ్యాంగం 18 సంవత్సరాలు నిండిన భారతీయులందరికీ కూడా కుల మత ప్రాంత లింగ భేదాలు ఏవి లేకుండా అందరికీ ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది. అయితే మనలోనే కొంతమంది దానికి కొంత ప్రాధాన్యత ఇవ్వకపోవడం గతంలో, సో అందువల్ల కొంతమంది ఓటర్గా ఆ ఓటు హక్కు పొందకపోవడం, పొందిన వాళ్ళలో కూడా కొంతమంది దానికి సక్రమంగా వినియోగించుకోకపోవడం గతంలో ఉండేది. నమోదవుతూ ఓటర్గా చేర్చుకోవడం అనేది చాలామంది ఓటర్స్ చేరకపోవటం వల్ల ఈ ప్రజాస్వామ్యం సమర్థవంతంగా నిర్వహించబడలేదు. విద్యావంతులు ఎక్కువగా ఈ ఓటర్కి వినియోగించుకోకపోవడం వల్ల కొన్ని అనర్థాలు జరుగుతుందని అందరికీ తెలుసు. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి న్యాయ వ్యవస్థ ఎంత నిష్పక్షపాతంగా ఎంత నిర్భయంగా పనిచేస్తుందో అంతే నిస్వార్థంగా నిజాయితీగా చట్టసభలు ప్రజాప్రతినిధులు పనిచేయాల్సిన అవసరము ఉంది. ఏలూరు రామచంద్రరావుపేటలోని గోసంరక్షణ సమితి 101వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగాయి. ఈ సందర్భంగా సమితి వ్యవస్థాపకులు దివంగత పోలిశెట్టి గోపాలస్వామి విగ్రహాన్ని ఏలూరు ఎమ్మెల్యే బడిటి బుజ్జి సమితి అధ్యక్షులు గుర్రం సత్యనారాయణ ఆవిష్కరించారు. ఎంతో విశిష్ట చరిత్ర కలిగిన గోసంరక్షణ సమితి 101వ వార్షికోత్సవ వేడుకలను సమితి కార్యవర్గం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏలూరు ఎమ్మెల్యే బడిటి బుజ్జి గోసంరక్షణ సమితి నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. అనంతరం ఈశాన్య వైపు నిర్మించిన గేట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా గోసంరక్షణ సమితికి ఉషా గ్రూప్స్ చైర్మన్ డాక్టర్ వివి బాలకృష్ణారావు, మిల్క్ బిల్లింగ్ యూనిట్ను సర్సియర్ విద్యాసంస్థల అధ్యక్షులు కొమ్మారెడ్డి రాంబాబు జనరేటర్ను, మానేపల్లి సత్యనారాయణ బ్యాటరీ వాహనాన్ని బహుకరించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పూజారి నిరంజన్, కార్పొరేషన్ విప్ గోడవల్లి వాసు, నాయకులు మాగంటి ప్రభాకర్, నల్లా కాశి తదితరులు పాల్గొన్నారు. జనరేటర్ కూడా డొనేట్ చేయడం జరిగింది. ఈ రకంగా ప్రజలందరి సహకారంతో పట్టణ ప్రజలకి అందరికీ ఈ యొక్క గో సంరక్షణలో ఉండేటువంటి పాలు అందరికీ అందాలనే ఒక ఆలోచన విధానంతో చేపట్టినటువంటి ఈ చైర్మన్ కూడా ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తాం. ఏదైనా ఈ పీరియడ్లో అటు నేను కానీ కాపు పెద్దబాబు గారు, మేయర్ గారు, మేమంతా ఉన్న ఈ పీరియడ్లో ఇవన్నీ కూడా ఈ రకంగా డెవలప్ అవడం కూడా మాకు ఎంతో ఆనందంగా ఉందని కూడా చిన్నగా తెలియజేస్తాం. 1 లీటర్ నొక్కొచ్చు, 2 కావాలన్నా 2 మన టోకెన్ సిస్టమ్ పెట్టి నొక్కేటువంటి సౌకర్యం ఇప్పుడు మేము చూసి మేము చాలా ఆశ్చర్యపోయాం. ఇది 500 మందికి సరిపోతుంది. ఈ 500 మంది కాకుండా కూడా ఇంకా నీట్ అయితే పెద్ద మిషన్ కావాలన్నా మా సంస్థ మా ట్రస్ట్ ద్వారా నేను ఏర్పాటు చేస్తానని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అలాగే ఈ సందర్భంగా ఏలూరు రేంజ్ పరిధిలోని కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల ఎస్ఐ అభ్యర్థులకు ఏలూరులో జిల్లా పోలీస్ మైదానంలో దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ప్రాథమిక పరీక్షలో ఎంపికైన ఎస్ఐ అభ్యర్థులకు పరుగు, లాంగ్, హైజంప్ తదితర పోటీలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ప్రత్యేకంగా మహిళా అభ్యర్థులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించారు. 3 జిల్లాల నుంచి దాదాపు 800 మంది వరకు మహిళా అభ్యర్థులు పాల్గొన్నారు.
నియామక ప్రక్రియలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కీలకంగా నిలుస్తుంది. లాంగ్ జంప్ మినహా ఎత్తు, ఛాతీ, బరువు కొలతల పరిశీలన పరుగు పోటీలకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఉపకరణాలను ఉపయోగిస్తున్నారు. ప్రతి ఈవెంట్ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పరుగు పరీక్షను డ్రోన్ కెమెరాతో చిత్రీకరిస్తున్నారు. ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఈ దేహదారుఢ్య పరీక్షలు కొనసాగనున్నాయి. ఏలూరు రేంజ్ డీఐజీ రవికుమార్ మూర్తి, జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్ స్వయంగా పోటీలను పర్యవేక్షిస్తున్నారు. అమ్మాయిని పట్టుకుంటా ఇద్దరు పట్టుకోమా ఇద్దరు పట్టుకోమా నువ్వు కూడా పట్టుకో పట్టుకోవాలా ఇద్దరు ఇద్దరు ఈరోజు ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఉమెన్ క్యాండిడేట్స్కి సెలక్షన్ జరుగుతున్నాయి. దాదాపు ఈరోజు 900 అబౌవ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఈరోజు రన్ లాంగ్ జంప్ చేస్తున్నారు. వారందరికీ అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. వాళ్ళు కొంతమంది మెడికల్ గ్రౌండ్స్లో సిక్ ఉన్నవాళ్ళు వాళ్ళకి మళ్ళీ 31st నాటికి వాళ్ళకి డేట్ ఇవ్వడం జరిగింది. దాదాపు అటువంటి 170 మెంబర్స్ కూడా మేము 31st డేట్ ఇచ్చాము. టోటల్గా ఈ సెలక్షన్స్ అన్ని ప్రాసెస్ అంతా 1st వరకు ఉంటాయి, 2nd ఇది క్లోజ్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ట్రాయ్ కొత్తగా తీసుకువచ్చిన టారిఫ్ ఆర్డర్కు నిరసనగా కేబుల్ ఆపరేటర్లు ఏలూరులో పెద్ద సంఖ్యలో ఆందోళన నిర్వహించారు. ఏలూరు పట్టణ గ్రామీణ కేబుల్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ, భిక్షాటన, రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఏలూరు ఎంపీ మాగంటి బాబుకు వినతి పత్రాన్ని అందించారు. వినియోగదారులపై అధిక భారం పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దృష్టికి తమ నిరసన తీసుకెళ్లేందుకు శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళనకు ఉపక్రమించారు. స్థానిక రామకృష్ణాపురంలో సాహిత్య మండలి నుండి పెద్ద ఎత్తున కేబుల్ ఆపరేటర్లు ర్యాలీగా బయలుదేరి ఓవర్బ్రిడ్జిపై భిక్షాటన చేస్తూ ఫైర్ స్టేషన్ సెంటర్కు చేరుకున్నారు. అక్కడ రాస్తారోకో నిర్వహించిన అనంతరం ఎంపీ మాగంటిబాబు ఇంటికి వెళ్లి ఆయనకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఇప్పటికైనా ప్రభుత్వం టారిఫ్ ఆర్డర్ రేట్లపై పునరాలోచన చేయాలని అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. పే ఛానల్స్ రేట్లను తగ్గించాలని, కేబుల్ వ్యవస్థపై 18% జీఎస్టీని రద్దు చేయాలని, కేబుల్ వ్యవస్థను పాత పద్ధతుల్లోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. కేబుల్ ఆపరేటర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎంపీ మాగంటిబాబు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అసోసియేషన్ పట్టణ అధ్యక్షులు వడ్లమూడి వెంకటేశ్వరరావు, కార్యదర్శి సంబంగి జగదీష్, రూరల్ అసోసియేషన్ అధ్యక్షులు తూము సత్యనారాయణ, కార్యదర్శి ఇళ్లవర ప్రసాద్, నాయకులు నల్లా కాశీ, గుదే నాగేశ్వరరావు, యుగంధర్, మేడూరి శర్మ, మేడిదిని చిన్ని, నందకుమార్, దాసరి సత్యనారాయణ, కోడి భాస్కర్రావు, ఏలూరి గంగరాజు, పల్లంట్ల జగన్నాథరావు, పచ్చా శంకర్రావు, అల్లం యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే వీళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడేది మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పి మా ఎంపీలందరూ కూడా మీరు ఎప్పుడు వచ్చినా ఆహ్వానమే ఢిల్లీలో మేము టేకప్ చేస్తాం. కాకపోతే ఈ అర్లీ స్టేజ్లో మనం దాన్ని తిప్పేస్తే అది మళ్ళీ జీవోల ప్రకారంగాను నోటీసుల ప్రకారంగాను మీకు ఇచ్చేసి మళ్ళీ మీరు ఇబ్బంది పడాలంటే ఇబ్బంది కాబట్టి తప్పనిసరిగా మీకు ఏదైనా సాయం చేయాలన్నా ఎంపీగా తప్పనిసరిగా 100% మీ అందరికీ చేసి పెడతాం.
సెక్రటరీ మీద ఆపరేటర్లు అందరూ కూడా సాహిత్య మండలానికి బయలుదేరి పైరాఫీ సెంటర్లో మేము ధర్నా చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ తారీఫ్ ఆర్డర్ మీద మేము ఇది ఇద్దరితో గర్వించుకోకపోతే భవిష్యత్తులో కూడా ఇంకా దీన్ని ఉధృతం చేస్తాం. అలాగే మన ఏలూరు పార్లమెంటు సభ్యులు మాపల్లి వెంకటేశ్వరరావు బాబు గారిని కూడా కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరి జిఎస్టీ 18% కేబుల్ వ్యవస్థపై తగ్గించమని, అలాగే దేశాల రేట్లు తగ్గించమని, అలాగే ఈ కేబుల్ వ్యవస్థను పాత పద్ధతిలోనే ఇప్పుడు ఎలాగైతే రన్నింగ్ అవుతుందో అదే పద్ధతిలో కొనసాగించాలని చెప్పి, అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా మాతో పాటు మాకు సహకరించి కేంద్ర గవర్నమెంట్తో మాట్లాడాలని చెప్పి మేము మాగంటి వెంకటేశ్వరరావు గారికి మేము ఎంపీ గారికి నేతృత్వం ఇవ్వడం జరిగింది. ఈరోజు రాయి ప్రవేశపెట్టిన దాని పార్టీకి వ్యతిరేకంగా ఏలూరు పట్టణ మరియు రూరల్ అసోసియేషన్ తరఫున వినియోగదారులకు భారంగా మారిన ఈ టారిఫ్ ఆర్డర్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి, ఏ రకంగా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు, ఏ రకంగా వినియోగదారులకు లాభపడుతుందో అది పూర్తిగా జనాలకు అర్థమయ్యేలా చెప్పి ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే బాగుండేది. పై లెవెల్లో మాట్లాడతారని చెప్పారు, చాలా సంతోషకరంగా ఉంది. ఇది దీనికి ఎంతవరకు ముగియకపోతే ఈ ఆందోళన తీవ్రతం చేసి ప్రతి వినియోగదారుడికి అర్థమయ్యేలా చేసి భవిష్యత్తులో ప్రాణగతి రూపిద్దామని తెలియజేసుకుంటాం. దీన్ని అంటే రాయివారు దీన్ని గ్రహించి ఈ యొక్క రాయి నిబంధనలు రద్దు చేసి పేచాల్సిన ఎంపీ తగ్గించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన మా యొక్క కార్యక్రమాన్ని ఫిక్స్ చేసినటువంటి తోటి ఆపరేటర్లు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.